జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లకోనడ్డి గ్రామానికి చెందిన జయరామ్ అనే రామ్ చరణ్ వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకున్నాడు. పొలంలో రామ్ చరణ్ రూపం ఏర్పడే విధంగా వరి విత్తనాలతో రామ్ చరణ్ ముఖ చిత్రాన్ని తయారు చేయించారు. రామ్ చరణ్ పై అభిమానాన్ని చాటుకునేందుకు గతంలో సుమారు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి హైదరాబాద్ లోని రామ్ చరణ్ ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరి నాటుతో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫోటోగ్రఫీ ఆయనకు చూపించడంతో తన అభిమానిని రామ్ చరణ్ అభినందించారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువసేన నాయకుడు స్వామి గ్రామాన్ని సందర్శించి జయరాజు తన పొలంలో వరిగడ్డితో రామ్ చరణ్ ఫోటో వచ్చే విధంగా ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లో జరిగే వేడుకలకు జయరాజుతో పాటు గ్రామ యువకులకు రామ్ చరణ్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్వామినాయుడు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. చిరంజీవి అంటేనే రాష్ట్రంలో ఒక సంచలనం, నటనకు ఒక పెద్ద లెజెండ్ ఆయన. ఆయన కుమారుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అంటే ఇక ఏ రేంజ్లో ఉంటాయి మీరు అర్థం చేసుకోండి. ఒక మారుమూల పల్లె గద్వాలు గట్టు మండలం అరగిద్ద గ్రామంలో జయరాజ్ అనే ఒక అభిమాని ఒక మారుమూల గ్రామంలో తన అభిమానం చాటుకోవడం కోసం ఒక అరెకరం పొలంలో రామ్ చరణ్ వరి నాటుతో రామ్ చరణ్ ఫోటోను వేయడం జరిగింది. చాలా కష్టంతో, మామూలుగా నేను ఒక ఆర్టిస్ట్ను, పేపర్ మీద వేయడం అంటేనే కష్టం, ఒక డ్రాయింగ్ చేయడం అంటే, ఒక పోర్ట్రేట్ చేయడం అంటే, అటువంటిది వరి నాటుతో ట్రాక్టర్తో ఆయన చేయడం అనేది చాలా అద్భుతం. తనకున్న అభిమానాన్ని మొత్తం ఆయన చాటుకున్నాడు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నేను రామ్ చరణ్ గారు వీరాభిమాని సార్. చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం సార్ నాకు. రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. చెప్పండి. రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఆయన కోసం సార్ 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అన్నం కలిసాను సార్. జస్ట్ ఆయనతో కలవాలి, ఎప్పటికైనా లైఫ్లో కలవాలని ఒక గోల్తో వెళ్ళి ఆయన కలిసాను సార్. కలిసి ఒక సినిమా స్క్రిప్ట్ పైన మాట్లాడితే సరే నేను నీకు అండగా ఉంటాను అన్న, ఎప్పటికైనా సరే మీతో సినిమా చేద్దాం, కథ బాగుంటుందని నాకు చాలా ధైర్యం చెప్పి కొన్ని మాటలు చెప్పారు. అలాగే సార్ ఆయన సార్ బర్త్డే వస్తుంది సార్, ఆ నెక్స్ట్ సార్ అలాగే చిరంజీవి గారి బర్త్డే కోసం అని ఒకటి గడ్డితో ఆటేశాను సార్. నేను గద్వాలో ఉంటా ముందు సార్ ఇప్పుడు కూడా సార్ అన్న నన్ను అంత బాగా చూసుకుందాం, రామ్ చరణ్ కోసం ఏదైనా చేయాలని ఆశతో ఇలా సార్ వరితోనే ఆటేశాను సార్. దీనికి 45 డేస్ అయింది సార్ దీనికి. దీని అంతటి కారులో ఉన్న స్వామినాయుడు సార్ పక్కన ఉన్నారు సార్. నేను ఏది చేసినా నాకు వింటుండే నడిపిస్తున్నారు సార్ ప్రతిసారి దీనికి సార్. సార్ స్వామినాయుడు సార్ ఏది చేసినా సార్ నాకు తోడుగా ఉండి ఇప్పుడు కూడా మాకు ఎంత దూరం మీకు పల ఎక్కడి నుంచి సార్ హైదరాబాద్ నుంచి చాలా షెడ్యూల్ ఉన్నా కూడా మాకు పల్లెటూరుకు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చి సార్ ఇక్కడ వచ్చి మా కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ స్వామినాయుడు గారు ఈ అభిమానికి మీరు అభిమాని అభిమానాన్ని మీరు ఏ రకంగా కొలమానం చేస్తారు సార్? ఈ దొర్లకాండొడ్డి గ్రామస్తుడైన జయరాజు ఆయన మంచి ఆయన దగ్గర మంచి తెలివితేటలతోటి మంచి కథలు అవి రాసుకున్నాడు. తను అభిమానించే హీరోతోటి కథ సినిమా తీయాలని చెప్పి చాలా కళ్ళకు అన్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. కాళ్ళు అరిగేటట్టు జూబ్లీస్లో కానీ హైదరాబాద్లో కానీ తిరిగాడు. చివరికి ఫలించగా హీరో కలవక అతను పుట్టిన గ్రామం నుంచి పాదయాత్ర చేసుకుంటూ రామ్ చరణ్ గారు కలవాలని ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నం జయప్రదం కావటం, రామ్ చరణ్ గారు స్వయంగా ఆయన కలిసి ఆయన ఎంకరేజ్ చేసి నీ కథ బాగుంటే ఖచ్చితంగా నీతో సినిమా తీస్తానని చెప్పడం, తద్వారాగా మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదినం వచ్చినప్పుడు ఆయన చిత్రం ఒక మైదానంలో గడ్డితో తయారు చేయటం, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వరితోటి ఆయన చిత్రం ఈ విధంగా చాలా గొప్పగా అద్భుతంగా తయారు చేశారు. చాలా కష్టపడి చాలా వేయంతోటి ఆ సందర్భంగా వారికి హృదయపూర్వక అభిమానం తెలియజేసుకుంటూ రామ్ చరణ్ గారి జన్మదినం 27వ తారీఖు హైదరాబాద్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. అక్కడ వారిని చాలా ఘనంగా సత్కరించుకుని ఆయనతో ఆయనకు సహకరించిన ఈ గ్రామ పెద్దల్ని గ్రామ యువకులను అందరినీ కూడా అభినందించే కార్యక్రమం అక్కడ పెట్టామండి. ఈ సందర్భంగా ఈ గ్రామంకి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో నేను కూడా పాల్పంచుకున్నాను. తప్పనిసరిగా ఈ గ్రామంలో ఇటువంటి వారు ఎవరైనా సరే ఇంకా ఎవరైనా ఉంటే వారిని ప్రోత్సహించడం సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గారి అభిమాని మన జయరాజు ఎంతో అభిమానం చాటుకున్నాడు. పట్టువదలను విక్రమార్కంలాక ఇప్పటి కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఫిలిం డైరెక్షన్ కూడా చేస్తుంటాడు. కానీ ఆయన అభిమానాన్ని మాత్రము మనము తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. తన అభిమానాన్ని చూపించడం ఇప్పటివరకు పాదయాత్ర చేశాడు, తర్వాత ఇప్పుడు అదే జన్మదినం సందర్భంగా వరి పొలంలో అరెకరంలో ట్రాక్టర్తో రామ్ చరణ్ బొమ్మ గీసి తన అభిమానం చాటుకున్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్
నాయుడు సార్ కూడా తప్పకుండా అతని అతని అభిమానానికి ఆయన ఆయనకు సరైన సరైన ఫలితం ఇస్తామని వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో ప్రభాకర్ 1919. Right, we bulletin updates, keep watching 19.